नेक्स्ट कॉन्सेप्ट सिंकिंग फंड। ओके, सिंकिंग फंड अंटे मन की फ्यूचर लो ఒక సర్టెన్ అమౌంట్ కావాలి. ఆ సర్టెన్ అమౌంట్ని మనం ఇప్పటి నుంచే రెడీ చేసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 25,000 ఉన్నటువంటి ఒక కారు ప్రజెంట్ నేను కొనుక్కున్నాను. యాక్చువల్లీ నా టార్గెట్ ఏంటి, 1 lakh ఉన్నటువంటి కార్ నాకు కావాలి. ఒక మంచి అల్ట్రా మోడర్న్ కార్ నాకు కావాలి. దాని కాస్ట్ ఎంత ఉంటుంది 5 years తర్వాత? ఇప్పుడు నేనే కారు కొనుక్కున్నాను, 25,000 ఉన్నటువంటి కారు కొనుక్కున్నాను, కానీ నాకు కావాల్సింది ఇదిగోండి ఈ కారు. దాని కాస్ట్ ఎంత? 1 lakh రూపీ. ఎప్పటికది? 5 years తర్వాత 1 lakh రూపీ ఉంటుంది. సో ఈ కారు కొనుక్కోవాలనుకునేది నా టార్గెట్. సో ఈ 25,000 ఉన్నటువంటి ఈ కారు 5 years తర్వాత దీని అమౌంట్ ఏమవుతుందంటే 10,000కి వచ్చింది అనుకుందాం. 10,000, ఓకే. అప్పుడు ఈ కారు కొనటానికి ఇంకా నాకు రిమైనింగ్ ఎంత అమౌంట్ కావాలి? ఇప్పుడు నా దగ్గర ఈ కారు ఉంది, ఈ 25,000, 5 years తర్వాత దీని కాస్ట్ ఏమైపోద్ది, అమ్మేస్తే 10,000 వస్తుంది. 5 years తర్వాత ఏ కారు కొనాలనుకుంటున్నాను, 1 lakh రూపాయలు ఉన్నటువంటి ఈ కారు కొనాలని అనుకుంటున్నాను. 10,000 వస్తుంది కదా, ఇది అమ్మేస్తే 5 years తర్వాత ఇది 1 lakh కదా, ఈ 10,000 లెస్ చేయండి, అప్పుడు వచ్చే అమౌంట్ కదా, అంటే 90,000 నేను రెడీ చేసుకోవాలి. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. 5 years తర్వాత ఎంత అమౌంట్ రెడీ అవ్వాలి? 90,000 అమౌంట్ రెడీ అవ్వాలి. అది ఎన్ని రకాలుగా చేస్తావు? ఈ 90,000 కోసం 2 types చేస్తావు. ఒకటి ఫిక్స్డ్ డిపాజిట్ చేయటం ద్వారాగా, లేకపోతే రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ద్వారాగా. ఫిక్స్డ్ డిపాజిట్ అయితేనేమో ఏదో కొంత అమౌంట్, ఒక 10,000 డిపాజిట్ చేసి వదిలేస్తాం హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి, అదే చిన్నగా 90,000 అవుద్ది. 5 years తర్వాత 90,000 అవుద్ది. ఇది అమ్మేస్తే 10,000 వస్తే 1 lakh రూపాయలు పెట్టి కారు కొంటాం. లేదా రెండో పద్ధతి రికరింగ్ డిపాజిట్ అకౌంట్, అంటే ఇది ఓపెన్ చేస్తాం, మంత్లీ ఎంతో కొంత పే చేస్తూ ఉంటాం 5 years తర్వాత, మంత్లీ కానీ ఇయర్లీ కానీ. 5 years తర్వాత 90,000 అవుతుంది. అంటే ఓకే, అర్థమైంది కదా, అంటే ఫ్యూచర్లో మన టార్గెట్ ఎంతో కొంత ఉంటుంది, ఆ అమౌంట్ని రీచ్ అవ్వటానికి ఇప్పటి నుంచే మనం ఫిక్స్డ్ డిపాజిట్గా కానీ లేకపోతే రికరింగ్ డిపాజిట్గా కానీ కొంత అమౌంట్ని దాచిపెడుతూ ఈ టైమ్ కంటిన్యూ అవ్వాలి. అప్పుడు ఆ మెచ్యూరిటీ అమౌంట్ ఫ్యూచర్ టార్గెట్స్ని అటైన్ చేసే విధంగా ఉంటే దట్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఈస్ కాల్డ్ సింకింగ్ ఫండ్. ఓకేనా?